హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఇంటాన్ టీవీ. ఎన్నికల ఫలితాల తర్వాత అనూహ్య మలుపులతో యావత్ దేశాన్ని తన వైపు తిప్పుకున్న మహారాష్ట్ర రాజకీయాలు సుప్రీంకోర్టు తీర్పుతో కీలక పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం మూడ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అజిత్ పవార్ తన మనసు మార్చుకుని సొంత గూటికి చేరుకోవడంతో కమలనాథులకు భంగపాటు తప్పలేదు. మెజారిటీ లేకపోయినా నెగ్గుకు రాగలమనే ధీమాతో ఆగమేఘాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఫడ్నవీస్ దిగిపోక తప్పలేదు. మహారాష్ట్రలో ఏ క్షణాన ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తేదీ సైతం మారింది. డిసెంబర్ 1న మహా వికాస్ ఆఘాడి తరపున శివసేన నేత ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తొలుత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు. అయితే గవర్నర్ తో భేటీ తర్వాత నవంబర్ 28న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని మంగళవారం అర్ధరాత్రి తెలియజేశారు. మహావికాస్ అఘాడీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉద్దవ్ ఎన్నికైన అనంతరం ఎన్సీపీ కాంగ్రెస్ శివసేన నేతలతో కలిసి గవర్నర్ కోశ్యారితో సమావేశమయ్యారు. దాదాపు 2 గంటల పాటు నేతలు గవర్నర్తో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో నవంబర్ 28న ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా గవర్నర్ ఉద్దవ్ ను కోరారు. ఈ అంశంపై కూటమి నేతలతో కలిసి చర్చించి నిర్ణయం చేస్తామని ఆయన గవర్నర్ కు వివరించారు. గవర్నర్ అభిప్రాయాన్ని కూటమి నేతలకు తెలియచేయడంతో వారు దీనికి అంగీకరించారు. దీంతో ముఖ్యమంత్రిగా ఉద్దవ్ ఠాక్రే గురువారం ప్రమాణ స్వీకారం చేస్తారని ఎన్సీపీ శాసనసభ పక్ష నేత జయంత్ పాటిల్ వెల్లడించారు. గురువారం సాయంత్రం 6:40 దాదర్లో శివాజీ పార్క్ లో ప్రమాణ స్వీకారం ఉంటుందని వెల్లడించారు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇండియన్ టీవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.